భారత్ ఐర్లాండ్ మధ్య జరగనున్న రెండు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా ఈ రోజు ఆదివారం మొదటి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి ఇకపోతే యువ ఆటగాళ్లు ఐర్లాండ్ పర్యటన ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు ఈ సిరీస్ కోసం మొదటిసారిగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహించనున్నాడు అలాగే ఈ సిరీస్ లో ముగ్గురు అన్కాప్డ్ ప్లేయర్లు కూడా ఉన్నారు ఆ ఆటగాళ్లు తమ సత్తాను చాటుకునే అవకాశం లభించనుంది అంతేకాకుండా సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చారు ఇక ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడు ప్రస్తుతం టెస్టు జట్టులో లిసిస్టర్ లో ఉండడంతో నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్ కోసం టీ ట్వంటీ జట్టుకు మార్గ నిర్దేశకం చేయను ఇక తుది జట్టు విషయానికి వస్తే మరి ముఖ్యంగా ఓపెనింగ్ లో ఆ బాధ్యతను మరోసారి గైక్వాడు తమ భుజా పడనుంది దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో వీరిద్దరు ఓపెనర్లుగా బరిలోకి దిగారు అలాగే తొలిసారిగా ఎంపికైన రాహుల్ త్రిపాటి మూడో నెంబర్ లో అవకాశం పొందవచ్చు ఇక మిడిల్ ఆర్డర్ లో దినేష్ కార్తిక్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నారు సూర్యకుమార్ గత ఏడాదిగా భారత్ ట్వంటీ అంతర్జాతీయ జట్టుకు అసాధారణ ఆటగాడిగా మారిపోయాడు అలాగే బౌలింగ్ ఆల్రౌండర్ గా దీప బరిలోకి దింపే అవకాశం ఉంది ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే ఐపీఎల్ స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అరంగ్రం చేసే అవకాశం ఉంది అలాగే భువనేశ్వర్ కుమార్ అవేష్ ఖాన్ ల స్థానం దాదాపు ఖాయమైంది ఇక స్పిన్నర్ గా యజ్వేంద్ర చాహల్ ను జట్టులోకి తీసుకోనున్నారు ప్రస్తుతం అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషాన్ రుతురాజ్ గైక్వాడ్ సూర్యకుమార్ యాదవ్ రాహుల్ త్రిపాఠి దీప హుడా దినేష్ కార్తిక్ యజ్వేంద్ర చాహల్ భువనేశ్వర్ కుమార్ అవేస్ ఖాన్ ఉమ్రాన్ మాలిక్